Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Cabinet లో కొత్త ఈక్వేషన్లు జగన్ మార్కు లెక్కలు అవి సీఎం జగన్ కొత్త సమీకరణాలతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటివరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు సమీకరణానికి ప్రాధాన్యత ఇచ్చిన జగన్ ఈసారి వీరితో పాటుగా అగ్ర కులాలకు సైతం ప్రయారిటీ ఇచ్చి వారికి దగ్గర అవ్వాలని భావిస్తున్నారు. ఏపీలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. April 11th ఉదయం 11:31 కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి సమయం నిర్ణయించారు. ఇప్పటికే కేబినెట్ మంత్రులను తప్పించడం కొత్త మంత్రులకు అవకాశం గురించి అనేక సమీకరణాలు తెరమీదకొస్తున్నాయి. తాజాగా సీఎం జగన్ మరో ఆసక్తికర నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 2019 ఎన్నికలలో గెలిచిన తరువాత సీఎం జగన్ తన కేబినెట్ కూర్పుతో అందరినీ ఆశ్చర్యపరిచారు. పక్కాగా సామాజిక ప్రాంతీయ సమీకరణాలతో కూర్పు పూర్తి చేశారు. అదే సమయంలో సీనియర్లను సైతం పక్కన పెట్టి సామాజిక సమీకరణాలకే ప్రాధాన్యత ఇచ్చారు. అందులోనూ 5 వర్గాలకు డిప్యూటీ సీఎం హోదా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. గతంలో చంద్రబాబు హయాంలో 2 డిప్యూటీ సీఎంలు ఉండేవారు. అందులో 1 బీసీలకు ఇవ్వగా మరొకటి కాపు వర్గానికి కేటాయించారు. జగన్ సీఎం అయిన తరువాత తన కేబినెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు వర్గాలకు డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. ఇక ఇప్పుడు మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా డిప్యూటీ సీఎం పదవులు 6గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న వర్గాలను కొనసాగిస్తూనే మరో డిప్యూటీ సీఎం పదవి అవసరమైతే 2 వరకు పెంచే అవకాశం ఉందని పార్టీ ముఖ్య నేతల సమాచారం. ఈసారి విస్తరణలో భాగంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ కాపు వర్గాలకు డిప్యూటీ సీఎం హోదా కొనసాగనుంది. ఇక బీసీల్లో తొలుత జగన్ శెట్టిబలిజ వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్కు డిప్యూటీ హోదా కల్పించారు. ఆయన రాజ్యసభకు వెళ్లడంతో ఆ హోదాను ఉత్తరాంధ్ర శ్రీకాకుళంకు చెందిన ధర్మాన కృష్ణదాస్కి ఇచ్చారు. ఈసారి బీసీ వర్గాలలో మత్స్యకార వర్గానికి డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ పేరు ప్రచారంలో ఉంది. జగన్ తొలి కేబినెట్లో మత్స్యకార వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణ 2019 ఎన్నికలలో ఓడినా మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. ఆ తర్వాత మోపిదేవిని రాజ్యసభకు పంపారు. ఆ స్థానంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన సిదిరి అప్పలరాజును మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇప్పుడు జిల్లాల సమీకరణాలలో భాగంగా అప్పలరాజును తప్పిస్తే అదే వర్గానికి చెందిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ పేరు వినిపిస్తోంది. అదేవిధంగా ఈసారి వైశ్య లేదా బ్రాహ్మణ సామాజిక వర్గాలకు సైతం డిప్యూటీ సీఎం హోదా ఇవ్వడం ద్వారా ఆ వర్గాల్లోనూ సానుకూలత వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం వైశ్య సామాజిక వర్గానికి చెందిన వెల్లంపల్లిని మార్చితే ఆ స్థానంలో కొలగట్ల వీరభద్రస్వామి లేదా అన్నా రాంబాబు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అదేవిధంగా బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి మల్లాది విష్ణు, కోన రఘుపతిలో ఒకరికి అవకాశం ఉందని చెబుతున్నారు. గతంలోనే కోన రఘుపతికి మంత్రి పదవి కేటాయింపుపైన సీఎం జగన్ హామీ ఇచ్చారు. దీంతో ఇప్పుడు కృష్ణా గుంటూరు జిల్లా సమీకరణాలలో భాగంగా ఈ ఇద్దరి పేర్లు సైతం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏ వర్గానికి దూరం కాకుండా 2024 ఎన్నికలే లక్ష్యంగా సీఎం జగన్ ఈ కొత్త సమీకరణాలతో డిప్యూటీ సీఎం పదవులపైన కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈసారి కేబినెట్లో బ్రాహ్మణ, వైశ్య, మత్స్యకార వర్గాలకు ప్రాధాన్యత దక్కనున్నట్లు తెలుస్తోంది. దీంతో జగన్ మార్కు లెక్కలు ప్రక్షాళనతో వైసీపీ ఆశావహుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది.